పథకాలు బాగానే ఉన్నాయి, అందరికి అందుతున్నాయి. ఇంకేమైనా పథకాలు అందాయి అంటారా ఇంట్లో వాళ్ళకి? మావి మామూలుగా అన్నీ వస్తున్నాయి. చేయుత వచ్చింది, మా అమ్మకి పింఛన్ వస్తుంది, మొత్తం బాగానే వస్తుంది. ఈ పథకాల వల్ల జనాలు సోమరిపోతలు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. నిజంగా సోమరిపోతలు అవుతారంటారు ఈ పథకాల వల్ల? సోమరిపోతలు అంటే ఇప్పుడు 100 మంది 100 రకాలు చెప్తూ ఉంటారు కదా. ఒకరి ఇష్టం, ఒకరేమో మంచి చేస్తా అని చెప్పి ఒకరు అంటారు, ఒకరేమో ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మంచి అని చెప్తారు, రాని వాళ్ళకి రాలేదని చెప్పి చెప్తారు. అట్లా ఉన్నారు కదా ఈ రోజుల్లో కూడా. ఈడైతే మామూలు వైసీపీని వచ్చేది ఇక్కడ కావాలి నియోజకవర్గంలో ఎలా పనిచేస్తున్నారు? ప్రతాప్రెడ్డి గారు, ప్రతాప్రెడ్డి బాగానే పనిచేస్తున్నారు, బాగానే పనిచేస్తారు. గారు వచ్చారు, సీతా మస్తారావు గారు టీడీపీ నుంచి వైసీపీకి చేరారు, అలాగే రాజ్యసభకి సీట్ ఇచ్చారు ఆయనకి. అవును, ఎలా చూడొచ్చు అంటే దానివల్ల మెజారిటీ పెరగదంటారా? కావాలి పెరగద్ది. బీదా బిఎంఆర్ గారికి అభిమానం ఉంది, ఎమ్మెల్యే గారికి అభిమానం ఎక్కువ ఉంది, వాళ్ళిద్దరు ఉన్నా కూడా మంచిదే కదా. ఇద్దరు కలిసి తిరుగుతారు, అలా ఉండదు, బాగా వస్తుంది, వాళ్ళకే వస్తుంది ఓట్లు, వాళ్ళకే పడతాయి ఎక్కువ. అంటే జగన్ కి గిఫ్ట్ ఇస్తారంటారా ఈ కావాలి నుంచి? వస్తుంది అన్న, ఎవరు వచ్చినా వైసీపీ అన్న కావాలి వచ్చేది, ఏ పార్టీ వచ్చినా సరే వైసీపీనే వచ్చేది.